నేను గల్లీలో పొంటి ఆ గల్లీలో ఈ గల్లీలో తిరుగుతా మొన్న ఆడికించి నూపిచ్చిండు రేపు ఏమన్నా కూడా చేపియొచ్చు అందుకే ఇవాళ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తున్నా ఎందుకంటే నాకు ప్రొటెక్షన్ లేదు ఒక బీసీ మహిళను అణగదొక్కాలి బీసీలు అంటే అంత చురుకనా బీసీలు ఎంతమంది ఉన్నాము ఎమ్మెల్యే గారు మీకు తెలియదేమో మీరు ఒకసారి చూసుకోండి రిజర్వేషన్ పరంగా కానివ్వండి శాతం పరంగా కానివ్వండి మీరు చదువుకుంటే మీరు ఒకసారి తెలుసుకోండి బీసీ మహిళ అదేం చేస్తుంది వీళ్ళ గొల్లల పిల్లాట గొల్లలు అంటే సత్త చూపిస్తా గొల్లలు అంటే నిజాం నవాబు కాలంలోనే ఆనాటి కాలంలోనే అంగరక్షకులుగా ఉన్నారు ముస్లిం మైనారిటీ వాళ్ళు పోతే వెనుక నిలబడి మా ఓళ్ళు లేకుంటే నడిచే రజాకర్ల టైంలోనే గడగడలాడించిన వంశం గొల్ల కులం నా కులం అంటావు గొల్లెక్కిరిది అంటావు నిన్ను కూడా అట్లనే అనాలంటే నేను సంస్కారవంతురాలిని గొల్లది బీసీది గొల్లది ఇదా నీ మాటలు నీకేమైనా దమ్ము సత్త ధైర్యం ఉంటే రామ్మోహన్ తోటి ఎదుర్కో నాతో ఎదుర్కో నేను కూడా ఎదుర్కోగలను బట్ నా ఆయనను ఢీకొను తర్వాత నన్ను ఢీకొను ఫస్ట్ నన్ను ఢీకొను తర్వాత మా ఆయనను ఢీకొను ఇదే నీ సంస్కారం అమ్మాల బిడ్డగా చెప్తున్నా నేను మాత్రం ఊరుకునేదే లేదు ఎంతవరకైనా ఇప్పటి వరకు మూడేళ్ల వరకు నేను ఓపిక పట్టిన కానీ నేను ఓపిక పట్టను ఎందుకంటే ఇవాళ ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవిడెన్స్ లేని చూపిస్తే ఇవాళ ఎవిడెన్స్ నా దగ్గర పక్కా ఉంది దానికి దీనికి పిచ్చి పిచ్చి మాటలు నీ ప్రోటోకాల్ నన్ను మీదకెంచి నూకి పిచ్చుడు నన్ను సంపిస్తావేమో కావచ్చు 10,000 పడేస్తే సచ్ సంపేస్తారట కూడా మరి 10,000 పడేస్తే దమ్మాయి కూడా అట అరవై పిల్లలు ఉన్నారట 10,000 ఇస్తుంటే పోతుంటే గుద్దేస్తారట నన్ను అదా నీ సంస్కారం సంపిస్తావా నా దగ్గరికి రా సంపుడు గింపుడు అన్ని చూపిస్తా మా సత్తా ఏందో నీకు చూపిస్తా గొల్లదని అన్నావు కదా గొల్లది ఏం చేస్తుంది అనేసి ఆనాడు నిజాం గోల్కొండను పాలించిందే గొల్లది నీకు తెలుసో తెలియదు రాజాకార్లను ఉరికిచ్చిన వాళ్ళమే గొల్లలం యదువంశీలు అంటే అల్లటప్ప కాదు శ్రీకృష్ణుని వారసులం ఇక కృష్ణుడు ఎట్లనో మీ అందరికీ తెలుసు యాదవ బిడ్డలారా బేతి సుభాష్ రెడ్డి గారు ఈరోజు నన్ను ఇంత అవమానపరుస్తున్నారు సో మీరు అందరు చూడండి నన్ను ఒక గొల్లదని ఎక్కిరిచ్చిన ఘనత గౌరవ ఉప్పల ఎమ్మెల్యే గారిది కాబట్టి మీరు అందరు చూడాలి మీరు అందరు కూడా స్పందించాలి ఎందుకనంటే ప్రతిరోజు మూడేళ్ల నుంచి నేను ఓపిక పట్టినా ఇక నాకు ఓపిక పట్టలేదు నేను అధిష్టానం దగ్గరికి కూడా ఇవ్వాలనే పోతా పోయి కేటీఆర్ అన్నగారితో చెప్తా అన్న నాకు పదవి లేకున్నా పర్వాలేదు నేను మీరు ఉండమంటే ఉంటా వెళ్ళిపోమంటా వెళ్ళిపోతా కానీ నేను ఇట్లా అవమానాన్ని భరిస్తుడు రేపు నేను చచ్చిపోతే నా పిల్లలను ఎవ్వడు చూడడు.